खम्मम जिल्ला कूसमंचि मंडलं पेद्दपोचरं ग्रामानिकि वैएसआरटीपी अध्यक्षुरालु शर्मिल प्रजा प्रस्थानं पादयात्र चेरुकुंदी. पादयात्रकि महिळलु रैतुलु अधिक संख्यलो पाल्गोनि घन स्वागतं पलिकारु. ग्रामंलोनि रैतु वेदिक वद्द रैतुलतो निरसन दीक्षं चेपट्टारामे. ई सందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై ఈ సందర్భంగా విమర్శించుకుంటారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి కూడా కేంద్రం వద్ద సంతకాలు ఎలా పెట్టారని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. నిజానికి ఏ పంట వేసుకోవాలన్నా పత్తి అయినా మిర్చి అయినా పంట వేసుకోవాలంటే లక్షల్లో పెట్టుబడి అవుతుంది. అయినా గానీ కేసీఆర్ గారు ఏ సహాయం చేయరు.
దానికి రిస్క్ ఎక్కువ టైం ఎక్కువ శ్రమ ఎక్కువ కనుక 300 రూపాయలు ఎక్కువ ఇచ్చి రాజశేఖర్ రెడ్డి గారు కొనలేదా మరి సన్నబియానికి ఎక్కువ ధర ఇయ్యాలన్న ఇంగితమన్న కేసీఆర్ గారికి ఉందా ఇప్పటికైనా పక్క రాష్ట్రాలు మద్దతు ధర మీద కొన్ని రాష్ట్రాలు బోనస్ ఇచ్చి మరీ కొంటున్నాయి మరి కేసీఆర్ గారికి ఏమొచ్చింది కేసీఆర్ గారు బోనస్ ఇయ్యకపోతే ఇయ్యకపోయి కనీసం మద్దతు ధరన్న రైతుకు దక్కేలా చూడాలి కదా ఈ రోజు మిల్లర్లు రోజుల తరబడి రైతులని అలాగే కొనుగోలు సెంటర్లలో అలాగే మిల్లర్ దగ్గర ఉంచితే రోజుల తరబడి నిరీక్షించి ఇక వచ్చిన రేటు చాలు అని రైతు పాపం నష్టానికి అమ్ముకుంటున్నా కేసీఆర్ గారు ఎప్పుడైనా పట్టించుకున్నారా ఈ రోజు రైతులు అప్పుల పాలైపోతున్నారు అంటే కారణం కేసీఆర్ గారు కాదా రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు కేసీఆర్ గారు ఎక్కడ చేశాడు రుణమాఫీ కేసీఆర్ గారు ఎంత మందికి చేశాడు రుణమాఫీ కేసీఆర్ గారు ఇది అన్యాయం కాదా పంట నష్టపోతే కనీసం పంట బీమా ఇచ్చే ఇయని దిక్కుమాలిన పాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా మళ్ళీ చెప్తున్నా ఇది కేసీఆర్ గారు చేసిన తప్పు బాయిల్డ్ రైస్ ఏ ఇస్తాము అని కేంద్రానికి ఒప్పుకొని సంతకం పెట్టింది కేసీఆర్ గారు చేసిన తప్పు కేసీఆర్ గారు చేసిన తప్పుకి రైతులను శిక్షించడము న్యాయం కాదు కేసీఆర్ గారి సంతకము రైతుల పట్ల ఈ రోజు మరణ శాసనం అయ్యింది తప్పు చేసింది కేసీఆర్ గనుక సంతకం పెట్టొచ్చింది కేసీఆర్ గనుక ఓట్లు కొనాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ గారిదే ఆఖరి గింజ వరకు ఓట్లు కొనాల్సింది అని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం ఎవర్ని అడిగి సంతకం పెట్టావు కేసీఆర్ ఎవర్ని అడిగి సంతకం పెట్టావు ఏ రైతుని అడిగి సంతకం పెట్టావు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ కూడా చెప్పాలి కేసీఆర్ సంతకం ఈ రోజు రైతులకు మరణ శాసనం అయ్యింది కనుక కేసీఆర్ గారు తప్పు ఒప్పుకొని ఈ రోజు ఆఖరి గింజ వరకు ఓట్లను వెంటనే కేసీఆరే కొనాలని డిమాండ్ చేస్తున్నాం అది కొనండి కొనిన తర్వాత మీరు ఓట్లను రైస్ బాయిల్డ్ రైస్ చేసుకుంటారా రా రైస్ చేసుకుంటారా బంగారం చేసుకుంటారో అది కేసీఆర్ గారి ఇష్టం ఆ బియ్యం ఇక్కడ అమ్ముకుంటాడా పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటాడా పక్క దేశాల్లో అమ్ముకుంటాడా అది కేసీఆర్ గారి పనితనం మీద ఆధారపడి ఉంటుంది అంతేకాని అన్ని సమస్యలు తీసుకొచ్చి రైతు నెత్తిన మోపడము మాటికి అన్యాయం తప్పు చేసింది కేసీఆర్ సంతకం పెట్టొచ్చింది కేసీఆర్ ఒప్పుకొని